హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 1740 సచివాలయాలు కొత్తగా ఏర్పాటు చేయటం జరుగుతుంది అన్న విషయం అనేది బయటకు రావటం జరిగింది. ఫ్రెండ్స్, చాలామంది అయితే ఇదే అనుమానంతో అయితే ఉన్నారు, నిజంగా 1740 సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారా అని. అది ఎంతవరకు నిజమో చాలామంది అడగడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వదలుచుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఈ న్యూస్ పేపర్ని కనుక మీరు చూసినట్లయితే పెద్దిరెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మార్క్స్ గురించి తెలియచేస్తూ, మార్క్స్ గురించి తెలియచేస్తూ నోటిఫికేషన్ నాటి తర్వాత, గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ నాటి తర్వాత అదనంగా 178 గ్రామ సచివాలయాలు, 1562 వార్డు సచివాలయాలు రావడంతో వాటిలో కూడా భర్తీ చేయవలసిన పోస్టులను ఈ పరీక్షల్లో అర్హత సాధించిన మెరిట్ అభ్యర్థులతో నింపుతామని తెలియచేయటం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇది ఎంతవరకు నిజమో తెలియకుండా ఉన్నారో, అనుమానంతో ఉన్నారో, సో వాళ్ళకి స్పష్టత అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది అఫీషియల్గా ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. కాబట్టి 1740 కొత్త సచివాలయాలు ఏర్పాటు అనేది జరిగింది. ఆ పోస్టులను ఈ సెకండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అనేది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.